పార్ట్ 3 ప్రారంభం. అనాది కాలం నుంచి కాలం అనే యంత్రం అవిరామంగా ముద్రిస్తున్న పేజీల్లా ఆ రోజు కూడా మామూలుగానే తెల్లవారింది. మామూలుగానే మధ్యాహ్నం అయింది. సూర్యుడు మామూలుగానే ప్రకాశిస్తున్నాడు. గాలి ఎప్పటిలాగానే వీస్తోంది. వీధుల్లో జనం రోజూలాగానే కొంపలంటుకుపోతున్నట్టు హడావిడిగా వడివడిగా నడుస్తున్నారు. కానీ రిజిస్టర్ ఆఫీస్లోంచి అప్పుడే బయటకు వస్తున్న రమేష్ హేమలికి మాత్రం ఈ లోకం ఎప్పటిలా కాకుండా ఎప్పుడూ చూడనంత అద్భుతంగా ఉంది. ఆకర్షణీయంగా, అయోమయంగా, స్వప్నావస్థలా కనిపించసాగింది. ఎదురుగా వరుసగా ఉన్న ఎత్తైన భవనాల మీద పడుతున్న మధ్యాహ్నపు ఎండ రమేష్ కంటికి ఎంతో అందంగా కనిపిస్తోంది. గాలికి సన్నగా కదులుతున్న చెట్ల ఆకులు, కొమ్మలు అనిర్వచనీయమైన ఆనందంతో కనిపిస్తున్నట్టుగా హేమ కనిపించింది. ఇద్దరూ గేటు దాటి బయటకు వచ్చారు. హేమ హఠాత్తుగా రమేష్ వైపు తిరిగింది. రమేష్, మనకి నిజంగా పెళ్ళైనట్టేనా అంది నమ్మసక్యంగానట్టు చూస్తూ. అయినట్టే అనుకుంటా అన్నాడతను స్వప్నావిష్ణుడిలా చూస్తూ. తనకి పెళ్ళయింది హేమ తన భార్య. ఈ క్షణం నుంచి హేమ మనస, వాచ, సర్వస్వం తనది. ఈ సత్యం అతను కూడా నమ్మలేకపోతున్నాడు. అనిర్వచనీయమైన, అపురూపమైన ఆనందంతో అతని మనసు ఇంకా దిమ్మెరపోయినట్టుగానే ఉంది. ఈరోజు హేమ అతని గదికి వచ్చే వరకు అతనికి నమ్మకం లేదు. ఈ పెళ్లి జరగరానిదిగా, అర్థం లేని ఆలోచనగా అనిపించసాగి ఆశా నిరాశల మధ్య అతని మనసు ఊగిడ్సలాడుతుండగా హేమ అక్షరాలా అన్న ప్రకారం రానే వచ్చేసింది. ఒక్క నిమిషం తన గది ముందు రిక్షాదిగి లోపలికి వస్తున్న హేమని చూడగానే అతనికి మతి పోయినట్టే అనిపించింది. అర్థంగాని వెరపుతో గుండెలు రెపరెపలాడినాయి. ఇంకొక్కసారి బాగా ఆలోచించుకో హేమ అని హెచ్చరించాలని ఎంతగానో అనిపించింది. కానీ నిష్కల్మషంగా, ఎంతో నమ్మకంగా తన వైపే చూస్తున్న ఆమె ముఖంలోకి ఒక్కసారి చూడగానే అతని సంకోచాలన్నీ పటాపంచులు అయినాయి. ఈ హేమ తనది. ఈ అమ్మాయి కోసం ఏమైనా చేయగలను అనే ధైర్యం వచ్చింది. ఆ తర్వాత హేమని తీసుకుని అంత క్రితమే చెప్పి ఉంచిన ఆ వీధి చివరలో టైలరుని, అతని భార్యని వెంటబెట్టుకుని రిజిస్టర్ ఆఫీసుకు రావడం, అక్కడ జరగాల్సిన తతంగం క్లుప్తంగా చకచకా జరిగిపోవడం, తొందర పని మీద వెళ్లాల్సిన టైలర్ సాక్షి సంతకాలు పెట్టగానే అభినందనలు తెలిపి భార్యను తీసుకుని అర్జెంటుగా వెళ్ళిపోవడం, తను హేమ కలలోలా నడుస్తూ మెల్లగా ఆఫీస్ నుంచి బయటికి రావడం అంతా యాంత్రికంగా జరిగిపోయింది. రమేష్ స్థితి మేలుకుండి కూడా నిద్రావస్థలో ఉన్నట్టుగా ఉంది. అతను ఎన్నెన్నో ఊహించుకున్నాడు, ఎంతగానో భయపడ్డాడు. కానీ హేమతో తన వివాహం ఎలాంటి గొడవ లేకుండా ఇంత సింపుల్గా అయిపోతుందని కలలో కూడా అనుకోలేదు. ఇప్పుడు ఇంకా ఏం జరిగినా పర్వాలేదు. హేమ తన పక్కన ఉంటే ఒక్క శేషగిరినే కాదు, ఈ సర్వప్రపంచం ఎదురు తిరిగినా తట్టుకోగలడు. ఎవరెంత అవమానం చేసినా భరించగలడు. అతనికి 1000 ఏనుగుల బలం వచ్చినట్టుగా ఉంది. రోడ్డు మీద ఖాళీగా మెల్లగా వస్తున్న ట్యాక్సీ రమేష్ పిలవకుండానే దగ్గరగా వచ్చి ఆగింది. రమేష్కి అది పుష్పక విమానంలా, అందమైన జోడుగుర్రాల రథంలా కనిపించింది. రమేష్ 2 అడుగులు ముందుకు వేసి ట్యాక్సీ డోర్ తెరిచాడు. హేమ వచ్చి లోపల కూర్చుంది. రమేష్ తన కూడా కూర్చుని డోర్ వేస్తూ డ్రైవర్కి హేమ ఇంటి అడ్రస్ చెప్పాడు. నాకెలాగో ఉంది అంది హేమ. రమేష్కి అర్థమైంది. హేమ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, నాకు తెలుసు, భయం వేస్తోంది కదూ అన్నాడు. హేమ తల ఊపింది. నేనున్నానుగా, నువ్వు మెదలకుండా ఊరుకో. చెప్పేవన్నీ నేను చెబుతాను, పడాల్సినవన్నీ నేను పడతాను, ధైర్యం చెప్పాడతను. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత హేమ హఠాత్తుగా అంది, రమేష్ నువ్వు నాతో మా ఇంటికి రావద్దు, నేను ఒక్కదాన్నే వెళతాను. అతను చక్తుడైనట్టు చూశాడు. మొదట నేను ఒక్కదాన్నే వెళతాను, అన్నయ్య ఈ టైంలో ఇంట్లో ఉండడుగా, వదినకి చెప్పేస్తాను, నువ్వు సరిగ్గా 1 గంట అయిన తర్వాత రా. హేమ, రమేష్ ఏదో చెప్పబోయాడు, ప్లీజ్ ఈ ఒక్క మాట కాదనకు, నేను చెప్పినట్టు విను. నేను ఒక్కదాన్ని వెళతాను, నువ్వు నాతో రావద్దు, మరోసారి దృఢంగా తన అభిప్రాయం చెప్పింది హేమ. హేమ, ఇప్పటికే నేను పిరికివాడిలా ప్రవర్తించాను, నువ్వింకేం చెప్పద్దు. హేమ రమేష్ చేతిలో నుంచి సున్నితంగా తన చేయి విడిపించుకుంది. హేమ చెబుతున్నది అతనికి ఏమాత్రం నచ్చలేదు. కానీ హేమ మాటని తిరస్కరించడం సాధ్యం కాలేదు. సరే నీ ఇష్టం, కానీ గంట భరించలేను. నువ్వు వెళ్ళిన 1/4 గంటకి సరిగ్గా నేను వచ్చేస్తాను, 1 గంటకి 1 నిమిషం ముందు వచ్చినా ఊరుకోను, స్పష్టంగా చెప్పింది హేమ. హేమ మొండితనానికి 1 నిమిషం రమేష్కి ఆగ్రహం కలిగి మళ్ళీ అది మెరుపుల రెప్పపాటులో మాయమైంది. హేమ తనని ఎందుకు వద్దంటుందో అతను గ్రహించలేని తెలివిహీనుడేం కాదు. కానీ 1/2 గంట క్రితం రిజిస్టర్ ఆఫీస్ నుంచి బయటకు వస్తుంటే తన భార్య అయిన ఈ హేమని ఇక నుంచి 1 సెకను కూడా వదిలి ఉండలేనట్లు
అతను అనుభూతి చెందాడు. సరిగ్గా అతని సహనం పరీక్ష చేస్తున్నట్టుగా హేమ ఇంతలోనే గంట దూరంగా ఉండమని శాసిస్తోంది. అతనికి ఆ క్షణంలో హేమని వదిలి ఉండడం అసంభవంగా అనిపించినా హేమ తృప్తి కోసం బలవంతంగా అంగీకరించక తప్పలేదు. ట్యాక్సీ హేమ ఇంటి సందుని సమీపిస్తోంది. ఇక్కడ ఆపమను, నేను దిగి నడిచి వెళతాను అంది హేమ. రమేష్ డ్రైవర్ని ఆపమని కోరాడు. హేమ తనే డోర్ తెరుచుకుని దిగేసింది. రమేష్ వైపు చూస్తూ చిరునవ్వుతో, సరిగ్గా గంట పైన 10 నిమిషాలైనా పర్వాలేదు, కానీ తగ్గితే మాత్రం ఊరుకోను అంటూ తర్జని చూపించి బెదిరించింది. రమేష్ కళ్ళు మూసి తమాషాగా తలదవంచి శిరసా వహిస్తున్నాను అన్నట్టుగా అభివాదం చేశాడు. హేమ నడిచి వెళ్ళిపోతుంటే తనలో ప్రాణం ఏదో హేమతోనే వెళ్ళిపోతున్నట్టుగా అనిపించింది రమేష్కి. నలుగురిలోకి వచ్చినప్పుడు కానీ వీధిలో నడిచేటప్పుడు కానీ హేమకి బయట భుజం చుట్టూ తిప్పి ముందుకు లాక్కోవడం అలవాటు. ఇప్పుడు కూడా అలాగే చేసి చకచకా నడిచి వెళ్ళిపోతోంది. అలా బయట కప్పుకుని నడుస్తుంటే వెనుక పొడుగాటి జడ వయ్యారంగా అటూ ఇటూ ఊకే దృశ్యం రమేష్కి ఎంతో ఇష్టం. హేమ కనుచూపు దూరం అయ్యే వరకు అతను చూస్తూ కూర్చున్నాడు. హేమ సందులోకి మలుపు తిరిగి అదృశ్యమైంది. రమేష్ ట్యాక్సీని తన రూము ఉన్న వీధి పేరు చెప్పి పోనివ్వమన్నాడు. అతని మనసంతా గమ్మత్తుగా చిత్ర విచిత్రంగా ఉంది. పరజ్జాసగా ఉన్న అతను అలవాటుగా చెయ్యెత్తి టైం చూసుకోబోయాడు, కానీ గడియారం చెయ్యి బోసిగా నవ్వింది. రమేష్ నిట్టూర్చాడు. ఈరోజు హేమతో పెళ్లి ఖర్చుల కోసం తన చేతి వాచీయే కాదు, సుందరం రికార్డు ప్లేయరు, ఖరీదైన పెన్ అన్నీ అమ్మేశాడు. మొదట తను పనిచేసే దుకాణంలో అప్పు అడుగుదాం అనుకున్నాడు, కానీ వారం రోజుల క్రితమే సుందరానికి అత్యవసరంగా కావాలంటే 200 అడిగి తీసుకుని ఇచ్చాడు. మళ్ళీ అడిగితే వాళ్ళు ఇవ్వరని రమేష్కి తెలుసు. సుందరం రాగానే చెప్పాలి. ట్యాక్సీలో వెనక్కి చేరలుగబడి కూర్చున్నాడు అతను. డ్రైవర్, నీ దగ్గర వాచి ఉన్నదా అని అడిగాడు. ఉంది సార్ అన్నాడు. సరిగ్గా గంట తర్వాత చెప్పు, మనం మళ్ళీ ఈ వీధికి రావాలి. సరే సార్. రమేష్కి అతని నమ్రత నచ్చింది. హేమని తీసుకొచ్చిన తర్వాత బక్షీస్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు. హేమ ఇంటికి సమీపిస్తుంటే గుండె దడదడలాడసాగింది. వెళ్లగానే వెనకపాటుగా వెళ్ళి వదిన కళ్ళు ముయ్యాలి. వదిన, నీకు ముఖ్యమైన విషయం చెబుతాను, మొరచపోతావేమో అంటూ ఆట పట్టించాలి. తమాషా చేస్తున్నట్టు అల్లరి చేస్తున్నట్టు నటించి మెల్లగా అసలు విషయం బయటపెట్టాలి. తన వదినది మనసులో మాట దాచుకునే స్వభావం కానే కాదు. ముందు వినగానే ముఖం వాచేలా 4 దులుపుతుంది. తను భయపడకూడదు. వదిన, నేను రమేష్ని చేసుకోవడంలో నాకు నచ్చాడనే నా స్వార్థమే కాదు, అన్నయ్య నా పెళ్లి ఆడంబరంగా చేసి అప్పులు కాకూడదనే మీ మంచి కూడా ఉంది అని నచ్చజెప్పాలి. వదినకి అన్నయ్యకి తాత్కాలికంగా ఇప్పుడు కష్టం కలిగితే మాత్రమే తర్వాత వాళ్లే అర్థం చేసుకుంటారు. తను రమేష్ని చేసుకోవడం అన్ని విధాలా సబబే. అసలే అప్పులతో అంతంత మాత్రంగా ఉన్న అన్నయ్య సంసారం ఈ పెళ్లి అనే భారంతో మరింత కృంగిపోవడం తనకేమాత్రం ఇష్టం లేదు. ముందు వదినని ఒప్పించగలిగితే ఆ తర్వాత అన్నయ్యకి నచ్చజెప్పే భారం ఆవిడదే అవుతుంది. హేమ మెల్లగా ఇంట్లోకి అడుగుపెట్టింది. ముందు గదిలో ఎవరో వచ్చినట్టు సూచనగా చెప్పులు విడిచి ఉన్నాయి. లోపల గదిలోంచి మాటలు వినిపిస్తున్నాయి. పడక గదిలో జగదాంబగారు, సుశీలగారు కూర్చుని ఉన్నారు. హేమ వాళ్ళని చూడగానే నుదురు చిట్లించి వంటింటి వైపు వచ్చింది. అక్కడ పని హడావుడిలో ఉన్న రంగనాయికి హేమని చూడగానే, వచ్చావా మహాతల్లి, నువ్వు ఏమైపోయావా అని హడలి చస్తున్నాను. ఇంకో అరగంట రావడం ఆలస్యం అయి ఉంటే నేను ఉరి పోసుకోవాల్సి వచ్చేది. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళి ముఖం కడుక్కుని జడవేసుకురా అంటూ పురమాయించింది. హేమ దృష్టి వంటింట్లో అరుగు మీద పెట్టి ఉన్న స్వీట్స్ ప్యాకెట్స్ మీద, పక్కింటి నుంచి తెచ్చిన గాజు ప్లేట్ల మీద అనుమానంగా తారట్లాడింది. ఇవాళ మన ఇంటికి ఎవరైనా వస్తున్నారో వదినా అంది. అవును, నువ్వింకా దీపపు సమ్మెల్లా అట్లా నిలబడకు, త్వరగా వెళ్ళు, వాళ్ళు వచ్చే టైం అయింది. ఎవరు వదినా? వాళ్ళు పెళ్లివాళ్ళు. సరేనా వెళ్ళు. ఏమిటి, మళ్ళీ పెళ్లి చూపులా నాకు అంది అసహనంగా. కాదు తల్లి, కాదు, మన కష్టాలు తీరాయి, పెళ్లి చూపులు కాదు. ప్రధానం, ఇవాళ ఫణిభూషణరావు గారు వాళ్ళ అబ్బాయిని వెంటబెట్టుకుని వస్తున్నారు. తాంబూలాలు పుచ్చుకొని లగ్నపత్రిక రాస్తున్నారు. నువ్వింకా అలాగే నిలబడ్డావంటే వాళ్ళు వచ్చేస్తారు. నిన్ను ఇలా చూశారంటే మీ అన్నయ్య నన్ను చంపేస్తారు. కనీసం నీ పెళ్లి చూసేవరకైనా నన్ను బ్రతకని మరీ. రంగనాయకి నవ్వుతూ వంటింట్లోంచి బయటికి వెళ్ళబోయింది. వదినా, హేమ హడలిపోయిన దానిలా చప్పున రంగనాయకి చెయ్యి పట్టుకుంది. అయ్యో రామా, ఇప్పుడు నాతో వాదం పెట్టుకుంటావా నువ్వు? ఇవాళ అది ఉందని నాకెందుకు చెప్పలేదు వదినా, కన్నీటి పర్యంతం అవుతూ అంది హేమ. రంగనాయకి చర్రుమంది. ఇప్పుడు చెబుతున్నాను, సరేనా వెళ్ళు. నా ఇష్టం ఏమీ లేదా, నన్ను అడగక్కర్లేద్దా మీరు? ఆ విషయం మీ అన్నయ్యని అడుగు నువ్వు. కానీ వదినా, నేను నాకు తెలుసునమ్మా, బాగా తెలుసు నీకు ఆ అబ్బాయి అంటే ఇష్టం లేదు. అదేగా నువ్వు చెప్పేది, రమేష్ తప్ప ఇంకెవ్వరూ నచ్చరని కూడా నాకు తెలుసు.
కానీ రమేష్తో నీ పెళ్లికి మీ అన్నయ్య చస్తే ఒప్పుకోరు. నీ ఇష్టాయిష్టాలతో పనిలేదని, ఈ సంబంధం ఖాయం చేస్తున్నానని మీ అన్నయ్య చెప్పమన్నారు. నీకు మీ అన్నయ్య వదినల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇక నోరెత్తకు. రంగనాయకి అంటుండగానే ఇంతలో వాకిట్లో కారు ఆగిన చప్పుడయింది. అదిగో వాళ్ళు వచ్చేసినట్లున్నారు అంటూ రంగనాయకి హేమ చేతుల్ని వదిలించుకుని బయటికి పరిగెత్తింది. హేమ కొయ్యబొమ్మలా నిలబడిపోయింది. ఒక్క నిమిషం పెరటి దోవకుండా ఎవరికీ తెలియకుండా పారిపోవాలని ఎంతగానో అనిపించింది. కానీ రక్తం గడ్డకట్టినట్టు అవడంతో పాదాలు కదలలేదు. వాళ్ళు ప్రధానం కోసం వస్తున్నారట. తను పెళ్ళయిందని చెప్పబోతోంది. ఏనాడు భయం అంటే ఏమిటో ఎరగని హేమ ఈ క్షణంలో చిగురుటాకులా కంపించిపోసాగింది. ఎంత పొరపాటు చేసింది తను! రమేష్ని వెంట తీసుకుని వచ్చినట్లయితే ఎంత బాగుండేది. ముందు గదిలో ఎవరివో అపరిచిత మగ కంఠాలు రండి దయచేయండి అన్న జగదాంబ స్వరం వినిపిస్తున్నాయి. అమ్మాయిని త్వరగా తీసుకురండి, మంచి గడిలు దాటిపోతాయి మళ్ళీ అన్నాడు పురోహితుడు. ఇప్పుడే తీసుకువస్తాను, రంగనాయకి రివ్వున లోపలికి వచ్చింది. ఆవిడ వెనకే జగదాంబగారు సుశీల గారు కూడా వచ్చారు. రంగనాయకి ఓ నిమిషం హేమని నకసిక పర్యంతం పరీక్షించింది. చీర బాగానే ఉందిలే అంటూ నుదుటి మీద పడుతున్న జుట్టిని సరిచేసింది. పడగదిలోకి పరిగెత్తి చేతిలో కాస్త పౌడర్ వేసుకుని తెచ్చి గబగబా హేమ చెంపలికి రాసింది. ఏమిటింకా ఆలస్యం, త్వరగా తీసుకురా అంటూ శేషగిరి లోపలికి వచ్చాడు. అన్నయ్య అస్పష్టంగా అంటూ హేమ తలెత్తింది. ఏమిటమ్మా అన్నాడు. శేషగిరి ఎంతో లాలనగా అతని కళ్లల్లో తొణికిసలాడుతున్న గారాభం, ఆనందం, గర్వం హేమని క్షణంసేపు మూగదాన్ని చేసేశాయి. చెప్పాలని తహతహలాడుతున్న మాటలు బంధం వేసి వెనక్కి లాగినట్టు నాలుక చివరే ఆగిపోయినాయి. కుందనపు బొమ్మల దించుకున్న తలతో తడబడుతున్న అడుగులతో ముందు గదిలోకి వచ్చి తనకి అభిముఖంగా కూర్చున్న హేమని సుధాకర్ అనురాగ దృష్టితో చూశాడు. ఆ పొందికగా కూర్చోవడం, భుజం మీద నుంచి ముందుకు లాక్కున్న పవిట కొంగు అంచు చేతితో మెలిపెట్టడం సుధాకర్కి ఎంతో అందంగా కనిపించింది. బేబీ ఇంట్లో ఈ అమ్మాయిని చూసిన క్షణం ఎంత దివ్యమైనదో కానీ ఆనాటి నుంచి హేమముఖం చంద్రబింబంలా అతని హృదయాకాశాన వెన్నెలలు విరజిమ్ముతూనే ఉంది. పురోహితుడు ఏవో మంత్రాలు చదివాడు. అక్కడున్న పెద్దలంతా హేమ సుధాకర్ల ఇద్దరి నెత్తిన అక్షింతలు వేశారు. ఫణిభూషణ్ రావు గారి వెంట వచ్చిన ఒక పండు ముత్తైదువు హేమకి బొట్టు పెట్టి గులాబీ రంగు బెనారస్ చీర, పళ్ళు, పువ్వులు హేమ చేతిలో పెట్టింది. ఉంగరం వేలికి తొడగండి, సుధాకర్ని పురోహితుడు హెచ్చరించారు. చీర కట్టుకురమ్మనండి, అతను నచికినట్టుగా అన్నాడు. ఆ మాటలు వినగానే ఫణిభూషణ్రావు బిగ్గరగా నవ్వాడు. ఆయన నవ్వు అసందర్భంగా అసహజంగా ఉన్నా శేషగిరి మిగతా వాళ్ళు కూడా శృతి కలిపారు. ఉంగరం ధరింపజేసిన తర్వాత కూడా చీర కట్టుకోవచ్చు, పురోహితుడు తనని తాను సమర్థించుకున్నాడు. అబ్బాయి చెప్పినట్టు కానివయ్యా నువ్వు, ఏదైనా ఒకటే కదా అన్నారాయన. ఆయన కళ్ళు హేమని నిశితంగా పరిశీలిస్తున్నాయి. పిల్ల కనుముక్కు తీరు బాగానే ఉంది, కానీ అపురూపమైన సౌందర్యవతేమీ కాదు. ఆయన మనసు మరొక్కసారి ఆశాభంగంతో ఉస్సూరు మంది. ఈ ప్రధానం ఎంత వేడుకగా, ఎంత జడ్జాగా జరగాల్సింది! ఆయన క్రియగంట కొడుకుని చూశాడు. సుధాకర్ సర్వం మరిచిపోయినట్టుగా ముగ్ధుడైనట్టు హేమవైపు చూస్తున్నాడు. కొడుకు ముఖం ఆనందంతో ఇంత దీప్తివంతంగా ప్రకాశించడం ఆయన ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. సుశీలమ్మగారు రెక్కపట్టుకుని హేమని లోపలికి తీసుకువచ్చింది. రంగనాయకి ఏదో పనిమీద వంటింట్లోకి వెళ్ళింది. ఓసారి మా వదినని పిలుస్తారా పళ్ళబిగువని అడిగింది హేమ. అయ్యో అలాగే అంటూ వెళ్ళింది ఆవిడ. ఏమిటి హేమ అంటూ రంగనాయకి వచ్చింది. హేమ చేతిలో ఉన్న చీరని పక్కనున్న మంచం మీద గిరాటేసింది. రెండడుగులు ముందుకు వేసి వదినా అంటూ రంగనాయకి మెడ చుట్టూ చేతులు వేసి బావురు మంది ఏడుస్తూనే వదినా మధ్యాహ్నం నేను రమేష్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామనేసింది. రంగనాయకి తన మెడ చుట్టూ బిగిసి ఉన్న హేమ చేతుల్ని బలవంతంగా లాగేస్తూ ఏమిటి అంది. నిజం వదినా, ఒట్టు నీ మీద అన్నయ్య మీద కూడా ఒట్టు. రమేష్తో నా పెళ్ళి అయిపోయింది, ఈ ప్రధానం జరగడానికి వీల్లేదని అన్నయ్యకి చెప్పు. రంగనాయకి నోట మాట రానిదానిలా హేమవైపు కళ్ళప్పగించి చూడసాగింది. సుశీలమ్మగారు నిర్ఘాంతపోయినట్టు నోటి మీద చేయి వేసుకుంది. ఓ చెంప టైం అవుతుంటే ఏమిటి మీ ఆలస్యం అంటూ శేషగిరి అక్కడికి వచ్చాడు. ఏడుస్తున్న హేమని చూడగానే కంగారుగా, ఏమిటి ఏమైంది, ఎందుకా ఏడుపు అన్నాడు. ఒక నిమిషం హేమవైపు భర్త వైపు మార్చి మార్చి అయోమయంగా చూసిన రంగనాయకి వెంటనే తెప్పరిల్లిన దానిలా భర్త చేయి పట్టుకుని మీరిలా రండి అంటూ అక్కడి నుంచి వంటింట్లోకి లాక్కెళ్ళిపోయింది. 5 నిమిషాల తర్వాత శేషగిరి రయ్యమని గదిలోకి తిరిగి వచ్చాడు. అతని కళ్ళల్లో నిప్పులు రాలుతున్నాయి. హేమ మీ వదిన చెప్పింది నిజమేనా అన్నాడు. అవును అనాలనుకుంది హేమ, కానీ నోట్లోంచి మాట పగల్లేదు, తల ఊపి ఊరుకుంది. ఎవరికి చెప్పి చేశావు ఈ పని, నాకు చెప్పనవసరం లేదా, నేను చచ్చాననుకున్నావా? శేషగిరి కంఠం గర్జించింది. చేయి గాల్లోకి లేచి హేమ చెంప చెళ్ళు మనిపించింది.
అతనిలో యుక్తాయుక్త జ్ఞానం నశించింది. హేమ పొడిగాటి జడ పట్టుకుని మెడ వెనక్కి వంగదీశాడు. రంగనాయకి చొప్పున భర్త చేయి పట్టుకుని బలంగా ఆపింది. మీకేమైనా మతిపోయిందా ఈ గొడవ తర్వాత? ముందు వాళ్ళకి ఏం చెప్పాలో చూడండి అంటూ హెచ్చరించింది. శేషగిరి ఒక్కసారి నీరు కారిపోయాడు. మంచం మంచును కూలబడుతూ, నాకు తెలియదు రంగా, ఏం చేస్తావో నువ్వే చెయ్యి. ఆయన ఎవరో కాదు, ఫణిభూషణ్ రావు. మనం కావాలని చేశామంటాడు, మనకి తెలియదని చెప్పినా నమ్మడు. ముందు గదిలో చేతిలో ఉన్న ఉంగరం పెట్టెని అటూ ఇటూ తిప్పుతూ కూర్చున్న సుధాకర్కి క్షణం ఒక యుగంలా ఉంది. అతని చూపులు మాటిమాటికి గుమ్మం వైపు మొహమాటంగా ఎగిరి మళ్ళీ అంతలోనే నేల మీదకి వాలుతున్నాయి. అందమైన జరీ పువ్వులున్న గులాబీ బెనారస్ చీర కట్టుకుని తలదించుకుని అభిసారికలా ఈ గదిలో అడుగు పెట్టబోతున్న హేమ కోసం అతను ఆనందానురాగాలతో వేచి చూస్తున్నాడు. సుధాకర్కి గులాబీ పువ్వులన్నా గులాబీ రంగన్నా ప్రత్యేకంగా చాలా ఇష్టం. హేమ ఆ చీర కట్టుకుంటే దానికి లేని అందాలు విరజుమ్ముతాయని అతనికి బాగా తెలుసు. ఇంతలో రంగనాయకి ముందు గదిలోకి తొంగిచూసింది. పురోహితుడిని ఉద్దేశించి, మీరు ఒక్కసారి ఎలా వస్తారా అంటూ పిలిచింది. ఆయన లేచి లోపలికి వచ్చాడు. ఫణిభూషణరావు గారి కళ్ళల్లో విసుగు చిరాకు తొంగిచూసింది. వీళ్ల జాప్యానికి ఆయనకి ఒళ్ళు మండిపోతోంది. తన స్థితికి హోదాకి తగ్గట్టుగా వాళ్ళు హడావిడి పడడం లేదు. రోజు వచ్చే పోయే వాళ్ళని చూసినట్టు ప్రవర్తిస్తున్నారు. ఫణిభూషణరావు గారు ఏదైనా భరిస్తారు గాని తన విలువని గ్రహించలేని మనుషుల్ని ఒక్క నిమిషం కూడా సహించలేడు. తనకి సమాన ఫాయిలో లేని ఈ వియ్యం ఆయనకి మొదటి నుంచి కంపరంగానే ఉంది. పురోహితుడు గబగబా ఎవరో తరుముకు వస్తున్నంత గాబరాగా యువతలకు వచ్చాడు. ఏమిటయ్యా ఇంకా ఆలస్యం? ఓ చెంప మంచి గడిలు దాటిపోతున్నాయి నువ్వే. ఆయన పూర్తి చేయకుండానే పురోహితుడు దగ్గరగా వెళ్ళి చెయ్యి అడ్డం పెట్టి చెవిలో ఏదో చెప్పాడు. చనోర్మై అన్నారాయన వెంటనే. చెత్తం, వాళ్ళు చెప్పిన మాట నేను మనవి చేశాను అంతే. శేషగిరి ఎక్కడ? పిలవయ్యా బయటికి. ఆయన కుర్చీలోంచి లేస్తూ గద్దిస్తున్నట్టుగా అన్నాడు. డాడీ! తండ్రి జేవరించిన మొహం చూడగానే కంగారుగా పిలిచాడు సుధాకర్. జరగకూడనిది ఏదో జరిగినట్టు అతని మనసు శంకించసాగింది. పురోహితుడు లోపలికి వెళ్ళాడు. కానీ శేషగిరి బదులుగా రంగనాయకి వచ్చింది బయటికి. ఏమమ్మా, ఏమిటిది నిజమేనా? ఫణిభూషణరావు గారు నిలదీస్తున్నట్టుగా అడిగారు. రంగనాయకి రెండు చేతులు జోడించింది. బాబాయ్ గారు, మీరు పెద్దవారు, మాకు తండ్రి లాంటి వారు, మమ్మల్ని క్షమించాలి. ఈ అవమానం జరిగింది మీకు కాదు, మాకు. మాకు ఏమాత్రం ముందుగా చూచాయిగాయనైనా తెలిసినా ఇంతవరకు రానిచ్చేవాళ్ళం కాదు. మీరు పెద్ద మనసుతో మా స్థితిగతులు తక్కువ అని కూడా చూడకుండా మా సంబంధం కలుపుకోవాలని అనుకున్నారు. కానీ అంత అదృష్టం మాకు లేకపోగా మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళం అయ్యామంది. ఒక్క నిమిషం సునిశితంగా చూస్తే రంగనాయకి జోడించిన చేతులు సుధాకర్ వైపుగా, ఆ మాటలు మనస్ఫూర్తిగా అతనితో అంటున్నట్టుగా ఉంది. రంగనాయకి మాటలతో ఫణిభూషణరావు గారి ఆగ్రహం కాస్త సడలింది. ఆయన కళ్ళల్లో పైశాచికమైన ఆనందం లీలగా నాట్యం చేయడం రంగనాయకి గమనించకపోలేదు. ఆయనకి ఈ సంబంధం ఇష్టం లేదని మరోసారి దృఢంగా అర్థమైంది. సరేనమ్మా, కానీ మీ ఆయనేడి అన్నారాయన. రంగనాయకి లోనికి వెళ్ళింది. సుధాకర్ కూడా కుర్చీలోంచి లేచాడు. డాడీ అన్నాడతను ఆత్రంగా. ఫణిభూషణరావు కొడుకు దగ్గరగా వచ్చి భుజం మీద చేయి వేశాడు. సుధా, ఈ సంబంధం మనకి కుదరదు, ఇంటికి వెళదాం పద. డాడీ! అతని కళ్ళల్లో లక్ష అనుమానాలు, కోటి ప్రశ్నలు తెలెత్తినాయి. ఆ అమ్మాయి ఎవరినో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందట. ఏమయ్యా, చేసుకుంటుందా చేసుకుందా? పక్కనున్న పురోహితిని అడిగాడు. చేసుకుందిటండి, అబద్ధం, పాలిపోయిన ముఖంతో అన్నాడతను. ఇంతలో శేషగిరి వచ్చాడు. అతను పెద్ద జబ్బుపడి లేచిన మనిషిలా ఉన్నాడు. అతన్ని చూడగానే తను విన్న విషయం అబద్ధం కాదని, నిజమని సుధాకర్కి అర్థమైంది. శేషగిరి వస్తూనే ఫణిభూషణరావు గారు రెండు చేతులు పట్టుకున్నాడు. ఇవి చేతులు కాదు, కాళ్లే అనుకుంటున్నాను అన్నాడు. ఫణిభూషణరావు గారు చేతులు విదిలించేసినట్టు వదిలించుకున్నాడు. ఏం చేస్తామయ్యా, నువ్వు నేను బాధపడితే మాత్రం జరిగేదేముంది? ఈ తరం కదా ఇట్లా ఉంది. ఎంతసేపు వాళ్ల మంచి, వాళ్ల సుఖం తప్ప ఇంకేం పట్టవు వాళ్ళకి. పెద్దవాళ్ల కష్టసుఖాలు, గౌరవ ప్రతిష్టలు వాళ్లకు అవసరం లేదు. ఈ మాటలు అంటున్నప్పుడు ఆయన క్రియగంట కొడుకు వైపు చూశాడు. ఆ చూపులో ఇదంతా నీకు కూడా వర్తిస్తుంది అన్న భావం ఉంది. కానీ సుధాకర్ ఇవేం గమనించే స్థితిలో లేడు. ఆశాభంగం అనేది ఎంత చేదుగా, ఎంత దుర్భరంగా, ఎంత గుండెలు పిండేట్టుగా ఉంటుంది అనేది మొదటిసారిగా తెలుసుకుంటున్నాడు అతను. నిరత్రుడైనట్టు నిలబడ్డాడు. చేతికి అందిన స్వర్గం అంతలో మాయమైనట్లుగా ఉంది అతనికి. ఫణిభూషణరావు గారు కొడుకు భుజం తడుతూ వెళదాం పద అన్నారు. డాడీ! సుధాకర్ కళ్ళల్లో బాధ మెలితిరుగుతోంది. పద! మీసం అలవోకగా కొనగోటితో సరిచేస్తూ, అదృష్టం తలుపు తట్టగానే సరికాదురా, వెంటనే వచ్చి తలుపు తీసే యోగం కూడా ఉండాలి అన్నాడు. ఆయన హితవు రంగనాయకి, శేషగిరి ఇద్దరి గుండెలకు తాకినట్టయింది.
జగదాంబగారు సుశీలగారు గుమ్మం దగ్గర చిత్తరువుల్లా నిలబడి చూస్తున్నారు. సుధాకర్ ఫణిభూషణరావు గారు ఇద్దరూ గుమ్మం దాటుతుంటే రంగనాయకి ఆగండి ఒక్క నిమిషం ఉండండి అని అరిచినట్టుగా ఉంది. అందరూ ఉలిక్కి పడ్డట్టుగా చూశారు. రంగనాయకి లోపలికి పరిగెత్తి బెనారస్ చీర జాకెట్ తెచ్చి పురోహితుడి చేతిలో పెట్టింది. ఆ చీర చూడగానే సుధాకర్ మనసు విలవలలాడింది. ఆ అమ్మాయిని ఉంచుకోమానండి అని ఎంతగానో అనాలనిపించింది. కానీ అప్పటికే తండ్రి తీసుకెళ్లి కారులో పెట్టండి అనడంతో మాట్లాడలేకపోయాడు. అరగంట క్రితం ఎంతో ఆనందంతో ఎన్నో కలలతో ఈ గుమ్మంలోకి అడుగుపెట్టిన సుధాకర్ ఇప్పుడు తీవ్రమైన ఆశాభంగంతో బయటికి వెళ్లి కారులో కూర్చున్నాడు. ఇంత అవమానాన్ని ఫణిభూషణరావు ఇలా శాంతంగా భరించి మౌనంగా వెళ్ళిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. శేషగిరి కారు వరకు వెళ్లి సాగనంపాడు. ఆ రోజు హేమకి ప్రధానమని స్థితిమంతుడైన వరుడు వస్తున్నాడని అందరికీ తెలిసింది. సుధాకర్ని చూడగానే కుతూహలంతో ఇరుగు పొరుగు ఆడవాళ్లంతా ఇళ్ల బయటికి వచ్చి గుమ్మాల్లో నిలబడ్డారు. ఖరీదైన ఆ కారు, జర్జాగా ఉన్న ఫణిభూషణరావు గారు, అందంగా ఉన్న సుధాకర్ని చూడగానే వాళ్ల హృదయాలు ఈర్ష్యతో మెరమెరలాడినాయి. మనకీ ఉన్నారు ఆడపిల్లలు, కానీ ఇంత అదృష్టం వాళ్లకేది అనుకున్నారు పెళ్లికి ఎదిగి ఉన్న పిల్లల తల్లులు. ఫణిభూషణరావు గారి కారు కదిలి వెళ్ళిపోయింది. శేషగిరి గుండెలు వేయి ముక్కలవుతున్నంత బాధగా ఉంది. ఆయన అన్నమాట అక్షరాల నిజమే. అదృష్టం వచ్చి తలుపు తట్టినా వెంటనే తీసే యోగం ఎంతమందికి ఉంటుంది? సుధాకర్ సంబంధం రాకపోతే హేమ మామూలు ఆడపిల్లలాగానే ఉండేది. కానీ ఐశ్వర్యం ఆమెను కోరుకుంటూ వస్తే అందుకోలేని మూర్ఖురాలు అయింది. నిర్భాగ్యురాలు పాపిష్టిది. శేషగిరి పళ్ళు పటపటా కొరికాడు. అప్పటికే జగదాంబ గారు హేమని బుగ్గపోట్లు పొడుస్తోంది. ఓసి దౌర్భాగ్యురాలా, నీకిదేం పోయే కాలమే, ఇంత హద్దుపద్దు లేకుండా ఎట్లా అయ్యావు? మీ అన్నయ్యతో మాట మాత్రం చెప్పకుండా పెళ్లి చేసుకువచ్చావా? అమ్మో, ఎన్ని గుండెలే నీకు! ఎక్కడ రాజాలాటి ఈ సంబంధం, ఎక్కడ దిక్కుమాలినవాడు! నీ కళ్ళు ఎట్లా పూడుకుపోయినాయి అంట, నీకు ఈ దుర్బుద్ధి వాడే ఎక్కించి ఉంటాడు. బాగా మాటలు చెప్పి వలలో వేసుకున్నాడు. ఇదేమిటి హేమ, నేనింకా అందరి ఆడపిల్లలాంటిది కాదు, చాలా తెలివిగలదానివి అనుకుంటూ వచ్చాను. నీకు ఇలాంటి ఉద్దేశం ఉంటే మీ వదినకైనా చెప్పవచ్చుగా. కనీసం నాలాంటిదాని చెవిని వేసినా ఎంత బాగుండేది. మీ అన్నయ్య మళ్ళీ తలెత్తుకోగలడా అంటూ సావిత్రమ్మ కూడా మందలించింది. హేమ ఏం మాట్లాడలేక తలదించుకుని కిందకి చూస్తూ నిలబడి ఉంది. ఈరోజు ఈ ప్రధానం ఉందని తనకు తెలీదు. తెలిస్తే మొదటే వదినకి చెప్పి ఉండేది. ఈ మాటిప్పుడు తను అన్నా ఎవ్వరూ నమ్మరు. రంగనాయకి, శేషగిరి లోపలికి వచ్చారు. ఈ సమయంలో రమేష్ ఇక్కడకు రాకుండా చేయమని హేమ మనసులో దేవుడికి 1000 దండాలు పెట్టసాగింది. కానీ ఇంటి ముందుకు ట్యాక్సీ వచ్చి ఆగింది. అందులోంచి రమేష్ దిగి గదిలోకి వచ్చాడు. అతన్ని చూడగానే రంగనాయకి కంగారు పడింది. గబాలను వెళ్ళి వీధి తలుపులు మూసి అతన్ని ఇంట్లోకి రానివ్వకుండా చేయాలని వెర్రి ఉద్దేశం కలిగింది. కానీ అప్పటికే రమేష్ లోపలికి వచ్చాడు. పడక గదిలోకి వెళ్లబోతున్న శేషగిరి కారు చప్పుడు విని వెనక్కి తిరిగాడు. రమేష్ని చూడగానే అతను ఒక్కసారిగా నిలువున దహించుకుపోయాడు. రమేష్ లోపలికి అడుగు పెట్టాడో లేదో దెబ్బతిన్న పులిలా ఒక్కసారి వెళ్ళి అతని మీద కలబడ్డాడు. దొంగ రాస్కేల్, నిన్ను నమ్మి ఇంటికి రానిచ్చినందుకు ఇంత పని చేస్తావా? అందరూ కుక్కల్లా తరిమితే నేను నిన్ను మనిషిలా చూసినందుకు నాకు ఇది శిక్ష అన్నమాట. పాలు పోసిన చేతిని కాటువేసే దొంగ వెదవ్వని నాకు తెలియదు. నిన్ను చంపుతాను, నీ రక్తం కళ్ళ చూస్తాను. నా కంటల్లో ప్రాణం ఉండగా నా చెల్లెలు నీ దగ్గరికి రాదు. శేషగిరి బిగ్గరగా అరుస్తూ రమేష్ 2 చేతులు ఎత్తి ఎడాపెటా కొట్టసాగాడు. ఒక్క నిమిషం రంగనాయకి చేష్టలుడిగిందానిలా నిలబడిపోయింది. రమేష్ చాలా ఆరోగ్యవంతుడు, బలవంతుడు కూడా. అతనేమాత్రం ఎదురు తిరిగినా శేషగిరి అతని చేతుల్లో నలిబిలి అయి ఉండేవాడు. కానీ చిత్రంగా ఎందుకో గాని రమేష్ అసలు ఎదురు తిరగలేదు. తండ్రి కోపాన్ని తలుచుకుని భరించిన శిశువులా మౌనంగా ఉండిపోయాడు. కానీ ఆ క్షణంలో అతను తిట్లు భరిస్తున్నప్పుడు ఆ ముఖంలో కదలాడిన భావం ఏ భాషకి అందనది. రమేష్ ఎదురు తిరిగి ఉంటే సమాధానంగా ఏదైనా చెప్పి ఉండే రంగనాయకి తను కూడా అతన్ని 4 దులిపి ఉండేది. కానీ అతను తప్పంతా తనదేనన్నట్లు మౌనంగా ఊరుకోవడం చేసి ఏం చెయ్యాలో తెలియక తికమక పడింది. శేషగిరి చూస్తే పూనకం వచ్చిన మనిషిలా ఆ క్షణంలో రమేష్ అంతం చూసేట్టుగా ఉన్నాడు. రంగనాయకి ఒక్కసారి స్పృహ వచ్చిన దానిలా 2 అంగల్లో భర్త దగ్గరికి వెళ్ళి రమేష్ నుంచి అతని చేతులు లాగి పెనుగులాడి విడిపించింది. మీకేమైనా మతిపోయిందా? అందరూ చూడండి ఎలా అమ్ముగారో అంటూ శేషగిరిని బలవంతంగా చేయి పట్టి దాదాపు పిచ్చి బలంతో ఈడ్చుకు వెళ్ళినట్టు లాక్కెళ్ళి లోపల గదిలోకి నెట్టి వెంటనే తలుపులు మూసి బయట గడపెట్టేసింది. ఒక్క నిమిషం రంగనాయకి చేసిన ఈ పనికి అందరూ దిగ్భ్రాంతి చెందినట్టు నిలబడిపోయారు. శేషగిరి వలలో చిక్కుకున్న అడవి జంతువుల తలుపుల్ని తన్నుతూ, రంగా తలుపుతి, నిన్నే నేను ఇవాళ వాడి రక్తం కళ్ళ జూసుగాని వదలను అంటూ అరవసాగాడు. అప్పటికే ఈ గలాటాకి ఇరుగు పొరుగు అంతా గుమ్మంలో మూగేశారు.
జగదాంబ గారు రమేష్ మీద విరుచుకుపడింది. నువ్వు అసలు మనిషివేనా? నీకు కృతజ్ఞత అనేది ఉందా? చల్లగా ఉన్న ఇంట్లో ఇట్లా నిప్పులు పోస్తావా? అభం శుభం తెలియని ఆ పిల్లని పిచ్చిదాన్ని చేసి దాని బ్రతుకులో చిచ్చు పెడతావా? అయినా నిన్నింట్లో చేరనివ్వద్దని నేను నెత్తి నోరు బాదుకుంటే మా వాళ్ళు విన్నారా? అసలు బాగా రోగం కుదిర్చావు, వాళ్ళకి ఈ శాస్తి అవ్వాల్సిందే. రంగనాయకి, అమ్మా నువ్వు ఊరుకో అరిచింది జగదాంబ చెర్రుమంది. నన్నే నోరు మూసుకోమంటున్నావా నువ్వు? ఇట్లానే ఈ స్థితికి తెచ్చావు. నువ్వేదో పెద్ద తెలివిగలదాన్ని అనుకుంటున్నావు. చేసావుగా ఆడపడుచు పెళ్ళి. అప్పటికే అక్కడకు వచ్చి గదిలో ఓ పక్కగా ప్రాణం లేని బొమ్మలా నిలబడి ఉన్న హేమని రంగనాయకి రెక్కపట్టి ఈడ్చుకు వచ్చి రమేష్ వైపు తోసింది. వెంటనే రెండు చేతులు జోడిస్తూ, రమేష్ నీకు నీ పెద్దలకి వేయి నమస్కారాలు. మీ ఇద్దరూ తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నేను చాలా సంతోషిస్తాను. ఇప్పటికీ మా కుటుంబం అయిన నవ్వుల పాలు చాలు అంది. జగదాంబగారు ముందుకు వచ్చింది. నీకేమైనా పిచ్చా ఏమిటి రంగా? వాడు దాన్ని ఏలుకుంటాడని అనుకుంటున్నావా? రెండు రోజులు కాగానే మోజుతీరి వీధిలోకి నెట్టడు, దాని బ్రతుకు కుక్కలు చింపిన విస్తరవుతుంది. రమేష్ ఈ శాపనార్థాలు కూడా చాలా సహనంగా భరిస్తున్నట్టు అతని ముఖమే చెబుతోంది. హేమవైపు చూస్తూ అడిగాడు, హేమ వెళదామా? హేమ తల ఊపింది. ఇద్దరూ బయటికి నడిచారు. గుమ్మం బయట గుంపుగా చేరిన ఆడవాళ్లు చీలి దారిచ్చారు. అందరి గుసగుసలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఏమిటి గొడవ? ఇద్దరూ పెళ్లి చేసుకున్నారట. ఏమిటి నిజంగానా? నిజమంటుంటే అన్నగారు తన్ని తగలేస్తున్నాడు. ఇదేమిటి, ఇందాక కారులో ఇంకో అబ్బాయి వచ్చాడుగా, అతను తిరిగి వెళ్ళిపోయాడు. గుమ్మం దాటుతున్న హేమ గుమ్మం తగిలి తూలి బోర్లా పడబోయింది. రమేష్ చెయ్యి మెరుపులా వచ్చి హేమ జబ్బ గుచ్చి పట్టుకుని ఆపింది. ఆ తర్వాత కూడా అతను హేమ చేతిని వదల్లేదు. నిద్రలో లేచి నడుస్తున్నట్టుగా తడబడుతున్న అడుగులతో నడుస్తున్న హేమని పడిపోకుండా జాగ్రత్తగా నడిపిస్తున్న వాడిలా తీసుకువెళ్ళి ట్యాక్సీలో కూర్చోబెట్టాడు. ట్యాక్సీ వెళ్ళిపోగానే రంగనాయకి గుమ్మంలో నిలబడి చూస్తున్న వాళ్ళ ముఖం మీదనే టపీమని తలుపులు మూసేసింది. శేషగిరి ఇంకా అరుస్తూనే ఉన్నాడు. తలుపు తీ, అది మంచి పని కాదు. సావిత్రమ్మ మందలిస్తున్నట్టుగా ఉంది. మీకు తెలియదండి, కోపం తగ్గితే గాని ఆయన మనిషి కారు. 10 నిమిషాల తర్వాత జగదాంబగారు సావిత్రమ్మగారు కూడా వెళ్ళిపోయారు. రంగనాయకి వీధి తలుపులు గడివేసి లోపలికి వచ్చింది. రంగా, తలుపులు తీయకపోయామంటే నిన్ను నరుకుతాను, శేషగిరి అరిచాడు. మంచిది, అలాగే నేను వెళ్ళి కత్తిపేటకు పదును పెట్టి సిద్ధం చేస్తాను. ఈ లోపల మీరు సిగరెట్లు కాల్చుకోండి. రంగనాయకి కిటికీలోంచి సిగరెట్ పెట్టే లోపలికి విసిరి వంటింట్లోకి వెళ్ళిపోయింది. అక్కడ పెరటి గుమ్మం దగ్గర 10 మంది ఆడవాళ్లు మూగి లోపలికి తొంగిచూస్తున్నారు. ఒక ఆవిడ పట్టలే కడిగేసింది, రంగనాయకమ్మగారు ఏమిటి గొడవ, అసలు ఏమైంది? ఏం లేదండి, మా హేమ పెళ్లి జరిగింది, మేం చెయ్యలేదు. మా చేతి నుంచి డబ్బేం ఖర్చు కాకుండా తను చేసుకుందని మా వారికి కోపం వచ్చింది అంతే. అంతకంటే ఇంకేం లేదు. మీరు కాస్త బయటికి వెళతారా, నేను తలుపు మూసి లోపలికి వెళతాను, నాకు ఇంట్లో పనుంది అంది. వాళ్ళు వెళ్ళిపోయారు. రంగనాయకి తలుపులు మూసి అక్కడే ఒక్క క్షణం అలాగే నిలబడిపోయింది. తనకి ఒక్క చిన్న మాట చెప్పి ఉంటే ఎంత గొడవ తప్పేది. ఆ నిమిషంలో రంగనాయకి హేమ మీద నిజంగా ఎన్నడూ ఎరిగినంత కోపం వచ్చింది. ఏమిటి సుధాకరా, ఫణిభూషణరావు గారి అబ్బాయి సుధాకరా, ప్రదానం చేయడానికి వచ్చింది, అతన్నా నువ్వు కాదని తిరస్కరించింది, రమేష్ నిశ్చేష్టుడవుతూ అడిగాడు. హేమని తన గదికి తీసుకురాగానే ఇంటి దగ్గర తన రాకముందు ఏం జరిగింది, ఎవరేమన్నది చెప్పమని కోరాడు. హేమ సమాధానం చెప్పకుండా ఏడవసాగింది. రమేష్కి ఆ క్షణంలో హేమని దగ్గరికి తీసుకోవాలని ఎంతగానో అనిపించింది. కానీ ఇంకా ఏదో అర్థం కాని జంకు అతన్ని ఆ చనువు నుంచి దూరంగా నిలబెడుతోంది. రమేష్ బుజ్జగింపుగా అనునయంగా మరీ మరీ అడగ్గా హేమ ఎలాగో దుఃఖం నిగ్రహించుకుని జరిగిందంతా చెప్పలేక చెప్పింది. చిట్ట చివరిగా తలడ్డంగా తిప్పుతూ, అన్నయ్య ఆ సంబంధం అంటే ఇష్టపడుతున్నాడనే అనుకున్నాను, కానీ ఇలా నాతో చెప్పకుండా నా అభిప్రాయం కనుక్కోకుండా నిర్ణయం చేస్తాడని అనుకోలేదు. నాకేమాత్రం తెలిసినా అన్నయ్యకి ఈరోజు ఇలాంటి అవమానం కలిగనిచ్చేదాన్ని కాదు. కనీసం మన పెళ్ళి ఇంకో రోజునైనా వాయిదా వేసుకునేవాళ్ళం, లేకపోతే ఇంతకన్నా ముందే జరిగిపోయేటట్టు జాగ్రత్త పడేవాళ్ళం. రమేష్ స్థానువులా నిలబడ్డాడు. అతనికి శేషగిరి తిట్టిన తిట్లు కంటే, జగదాంబగారు పెట్టిన శాపనార్థాల కంటే ఫణిభూషణరావు గారు అబ్బాయి హేమని పెళ్ళాడడానికి ముహూర్తం పెట్టుకోవడానికి వచ్చాడన్న విషయం చాలా బాధగా అనిపించసాగింది. ఫణిభూషణరావు ఎవరో కాదు, తను పనిచేస్తున్న బట్టల కొట్టు యజమాని. ఆయనకి సిటీలో వివిధ ప్రదేశాల్లో 4-5 బట్టల కొట్లు ఉన్నాయి. బియ్యం కొనుగోలు అమ్మకం వ్యాపారం కూడా ఉంది. వెండి బంగారం షాపుల్లో షేర్లు ఉన్నాయి. ఇదిగాక వడ్డీ వ్యాపారం ఉంది అంటారు. ఆయన గురించి అందరూ రకరకాలు చెబుతూ ఉంటారు. ఆయన ఇప్పుడు వెలగబడుతున్న ఈ జర్జాల వెనక కొన్ని కుటుంబాలు నిశ్శబ్దంగా నాశనమైన చరిత్ర ఉందంటారు. ఏం చేస్తేనేం, ఎలా సంపాదిస్తేనేం, 10 చేతులతో ఆర్జించాడు. ఐశ్వర్యం అనే నీడలో అంతస్తు అనే నవరత్న ఖచ్చిత సింహాసనం వేసి కొడుకుని అపురూపంగా అక్కడ కూర్చోబెట్టాడు.
అలాంటి తండ్రికల సుధాకరును చూసి ఎవరైనా ఒక్క క్షణం ఈర్షతో గుండె రెప్రెపలాడక మానదు. రమేష్ సుధాకరుని దూరం నుంచి ఒకటి రెండు సార్లు చూశాడు. కాస్త మంచి శరీరఛాయి మినహాయిస్తే అతనిలో ఇంకే ప్రత్యేకత లేదు. 1000 పడగల ఆదిశేషువుల తండ్రి నీడలేకపోతే అతను అందరిలాంటివాడే. అయితే మాత్రమేం, సుధాకర్ మా కాలేజీలో చదువుకుంటున్నాడు. సుధాకర్ నిన్న మేము వెళ్ళిన సినిమాకి వచ్చాడు. సుధాకర్ మొన్న క్రికెట్ మ్యాచ్లో మేము కూర్చున్న వరుసలోనే కూర్చున్నాడు అంటూ అతని దర్శనమే మహాభాగ్యంగా చాలామంది చెప్పుకోవడం అతను అనేక సార్లు విన్నాడు. అష్టైశ్వర్యాలతో తొలతూగుతున్న అతన్ని కాదని, హేమ ఏమీ కానీ తన స్వీకరించినందుకు ఓ చెంప ఎంతో సంతోషంగా ఉన్నా, మరోపక్క ఇంత ఆధిక్యతకి నేను అర్హుడినేనా అన్నట్టు అతనికి చెప్పలేనంత గాబరాగా కూడా ఉంది. కన్నె వయసులో ఉన్న ఏ ఆడపిల్లైనా సుందర స్వప్నంగా కావాలని కలలు కనే రాజకుమారులాంటి సుధాకరిని కాదన్న హేమని ఏమనుకోవాలి? ఇది మూర్ఖత్వమా లేక అమాయకత్వమా లేక ప్రపంచం అంటే ఏమిటో ఎరగని పసితనమా? అతనికి హఠాత్తుగా భయం వేసింది. ఒకవేళ జగదాంబగారి మాటలే నిజం కావు కదా. 4 రోజులు గడవగానే భ్రమలేవో తొలగిపోయి యథార్థం భరించలేక ఈ పెళ్ళెందుకు చేసుకున్నాను భగవంతుడా అని బాధపడదు కదా. అతని చిత్తశాంతి ఒక్కమారుగా అస్తవ్యస్తమైంది. ఆ గదిలో ఇంకొక క్షణం నిలబడలేనట్టు, ఊపిరి ఆడకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు ఫీల్ అయ్యాడు. పార్ట్3 కంప్లీట్ అయింది. హేమని అన్నావదినలు క్షమిస్తారా లేదా అనేది ఇంకొక భాగంలో చూద్దాం.